వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు గడువు సమీపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవంగా గెలుచుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తుండగా దానికి దీటుగా ప్రతిపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం టీడీపీ మేనిఫెస్టోని విడుదల చేశారు. పల్లె ప్రగతి పంచసూత్రాల పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రిందటే విడుదల చేశారు. అమరావతి ప్రాంతంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన దీన్ని ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలకాంశాలను ఇందులో పొందుపరిచారు. తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించిన గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి 2 పేజీల ఈ మేనిఫెస్టోలో వివరించారు. ఇందులో సురక్షితమైన తాగునీరు, భద్రతకు ప్రశాంతతకు భరోసా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం, స్వయం సమృద్ధి, ఆస్తి పన్ను తగ్గింపు, పౌర సేవల పేరుతో 5 అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు చంద్రబాబు. గ్రామాల్లో సమర్థవంతమైన పాలన కోసమే పంచసూత్రాలని తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించే లక్ష్యంతోనే మేనిఫెస్టోను విడుదల చేశామని పేర్కొన్నారు. ఇక మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, వైసీపీ చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అవన్నీ దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలన్నారు. ప్రజల ఆమోదం లేదని, ఈ తరహా ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోని తిరస్కరించిన ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన పంచసూత్రాలకు ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe. Do subscribe to TFC Media channel. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.